నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామంలో పెన్షన్లు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని 2019 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చలేదని సిపిఎం పార్టీ ప్రశ్నించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ నాయకులు మాట్లాడుతూ 14 లక్షల మంది 57 సంవత్సరాలు నిండిన వారు ఈ రోజు రోడ్ల మీద దరఖాస్తు చేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారని 20 లక్షల డబుల్ బెడ్రూమ్లు కావాలని దరఖాస్తులు చేసుకున్నారని ఆహార భద్రత కార్డులు ఇవ్వాలని చాలా మంది దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు అమలు కావడం లేదని సిపిఎంఎల్ ఆధ్వర్యంలో ఈ సమస్యను పరిష్కరించాలని ఎండిఓ మరియు ఎంఆర్ఓ వద్దకు వెళ్లి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ అధ్యక్షులు రామకృష్ణ బాబన్న తదితరులు పాల్గొన్నారు. చాలా మందికి నిరుపేదలు ఉన్నటువంటి వృద్ధులు జీవనం చాలా ప్రమాద స్థాయిలో ఉందని వాళ్ళందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్లు ఇస్తారని 57 సంవత్సరాలకే వాటిని అమలు చేస్తారని 2019 ఎన్నికలలో వాగ్దానం చేసి 2వ సారి అధికారంలోకి వచ్చింది. ఒక్కరోజు సర్వేలో తను చేసినటువంటి సర్వే ప్రకారం ఈ రాష్ట్రంలో ఎంతమందికి అయితే ఇల్లు లేవో, ఈ రాష్ట్రంలో ఎంతమందికి అయితే రేషన్ కార్డు లేవో, ఎన్ని సంవత్సరాలు అది